గత సంవత్సర కాలంగా అందరికీ తెలిసిందే ముఖ్యంగా చాలా మంది మీడియా సోదరుల దృష్టికి తీసుకొచ్చింది ఆలయాల మీద దాడులు మతం అనేది ఇప్పుడు చాలా భావోద్వేగాలకు చెందింది చాలా సున్నితమైన అంశం మొట్టమొదటిగా అందరికీ తెలిసి పిఠాపురంలో శక్తిపీఠంలో ఉన్న పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం జరిగి అశుద్ధం రాయబడితే దాని మీద చాలా ఆచితూచి స్పందించే ఇప్పటికి మా ప్రకటన చూస్తే ఆ రోజున బస పరంపరలో దాదాపు 146 ఇన్సిడెంట్స్ పైగా జరిగింది 142 ఇన్సిడెంట్స్ జరిగింది ఇప్పటి దాకా ఇది మేము మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా బాధ్యతతో మాట్లాడాం ఇది వైసీపీ ప్రభుత్వం నిందించాలి లేదంటే మీరే చేశారు నేను మేము ఎప్పుడు మాట్లాడలేదు మాకు అలాంటి ఆలోచన కూడా లేదు ఎక్కడ వైసీపీ విధానం నచ్చలేదంటే విజయవాడ కనకదుర్గాదేవి గుడి నరసింహాలు పోయినా ఇంకొక చోట ఆంజనేయస్వామి విగ్రహం విరిగిపోయినా ఇంకొక చోట ఎలాంటి జరిగినా గంటల వెండి విగ్రహాలు వెండి సింహాలు తీసుకెళ్లి కోటల కట్టుకుంటారు మాకేంటి పని అని చెప్పి ఆ మాట్లాడిన నిర్లక్ష్యం ఆ విధానం నచ్చలేదు అంటే మీకు సీరియస్నెస్ లేదు నాకు ఉద్దేశం చాలా చిన్న స్థాయి నుంచి మనం రెండు దశాబ్దాలుగా రెండున్నర దశాబ్దాలుగా ఈ దేశ పరిస్థితుల్లో చూస్తే సెక్యులరిజం అనే విధానం ఒక పదం ఉంది ఈ సెక్యులరిజం అనే పదంలో ఎవరికి అందరికీ సమాన హక్కులు అందరికీ సమాన న్యాయం జరగాలి ఒక చర్చి మీద దాడి జరిగితే అది ప్రపంచం అంతా గగ్గోలే కూస్తుంది ఒక మస్జిద్ మీద దాడి జరిగితే అందరూ గుంతెత్తుతారు కానీ ఇంత వరుసగా 142 ఆలయాల మీద వరుస దాడులు జరిగితే ఇది ఒక మతం చేశారని చెప్పట్లేదు ఇంకొక రాజకీయ పక్షాలు చేశారని చెప్పట్లే కానీ మీరు ఈ చేసిన దోషులు పట్టుకునే విధానాన్ని వీళ్ళు ఏ మాత్రం బాధ్యత లేకుండా మాట్లాడటం ఈ రోజుకి పట్టుకోలేకపోవటం ఇవన్నీ సంకేతాలు వేరుగాల్తా ఉన్నాయి అంటే 142 దేవాలయాల మీద జరిగితే ఈ పాటికి అదే వేరే ఏ మస్జిద్ అయినా ఏ చర్చ్ అయినా మీద జరిగితే ఈ పాటికి దేశం కాదు ప్రపంచం అంతా గగ్గోలు పెట్టేసే పరిస్థితి ఉండేది దురదృష్టం సెక్యులరిజం అనే పదానికి ఇండియాలో డెఫినేషన్ వేరు హిందూ మతం మీద దాడులు జరిగితే అది అందరూ కామ్గా ఉండాలి వేరే మతాల మీద జరిగితే గొంతెత్తేనే సెక్యులరిజం దీనికి జనసేన వ్యతిరేకం అందరూ సమానమైన ఎవరు తప్పు చేసినా అది హిందూ తప్పు చేసినా ముస్లింలు తప్పు చేసినానా లేదంటే క్రిస్టియన్ మతం పాటించే తప్పు చేసినా ఖండించాల్సింది ఎవరైనా ఒక చర్చి మీద దాడి జరిగితే మేము సమానంగా ఖండిస్తాం ఒక మస్జిద్ మీద దాడి జరిగితే సమానంగా ఖండిస్తాం ఒక హిందూ దేవాలయాల మీద పదే పదే దాడి జరిగితే కూడా చాలా బలంగా ఖండిస్తాం రామతీర్థం రాముల వారి ఆలయంలో రాముల వారి విగ్రహాన్ని తల నరికేసి పడితే నేను ఎల్లలేక కాదు ఇల్లి గొడవ చేయలే కాదు కానీ మా నాకు తెలుసు మతం అనేది చాలా సున్నితమైన చాలా భావోద్వేగాలతో కూడిన ఉంటుంది నేను చిన్న అసెంబ్లీ అని ఒక రైతుల కోసం పిలిపించినంతగా రామతీర్థంకి నాకు పిలిపి ఇవ్వడం చాలా వంద ఆలోచిస్తాం ఎందుకంటే ఈ తప్పులు చేసేవాళ్ళు విగ్రహాలు ధ్వంసం చేసేవాళ్ళు దేవాలయాల విగ్రహాల మీద అశుద్ధం రాసేవాళ్ళు వీళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు వాళ్ళ మతం ఏంటో వాళ్ళ నైజం ఏంటో వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలియదు అందుకని నేను ఒక నిర్ధారణకి రాలేను పలానోళ్ళు చేశారు నేను అన్నాం చాలా బాధ్యతగా ఉంటాం కానీ ఒక మాట మేము వెళ్తే అమాయకులు చాలా మంది బలైపోతారు అసలు ఈ గొడవకి సంబంధం లేని ముస్లింలు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు లేదా మిగతా హిందువులు కావచ్చు ఈ భావోద్వేగాల్లో వెళ్ళి బలైపోతారని చెప్పి మేము చాలా నియంత్రణతో ప్రకటనకు వరకే ఇచ్చి నేను వెళ్లకుండా నన్ను నేను నియంత్రించుకున్నాను బాధ లేదని కాదు బాధ్యత చాలా ఆపింది మరి ఇలాగ మీ బాధ్యత ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం ఉండి 151 ఎమ్మెల్యేస్ ఉండి ఇంకోళ్ళు ఇంకెంత బాధ్యతగా మాట్లాడాలి ఏమాత్రం బాధ్యత లేకుండా వెండి సింహాలు పోతే పోయినాయి రథం కాలిపోతే ఇంకో రథం చేయిస్తాం విగ్రహం పోతే ఇంకో విగ్రహం పెడతాం రాముడికి తలకాయ నరికేసి ఇంకో తలకాయ పెడతాం అదే విధానం ఈ మాట
ఒక చర్చిలో జరిగితే ఈ మాట మీరు అనగలరా? ఒక మస్జిద్కి జరిగితే మీరు అనగలరా? ఇంత ఇంత ధైర్యం అనగలరా మీరు? ఆ ధైర్యం మీకుందా? హిందూ దేవాలయాల మీద జరిగినప్పుడు ఇదే మీరు మాట మీరు అంత నిర్లక్ష్యంగా అలా మాట్లాడతారు, తప్పదు అది. ఇది సెక్యులరిజం అంటామా? ఇది బాధ్యత అంటామా? ఇది చాలా చాలా మంది ఆవేదన కలిగిస్తా ఉంది. మన డీజీపీ గారు చెప్పినట్టుగా కానీ, గతంలో మనకి జగన్ రెడ్డి గారు చెప్పినట్టుగా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కానీ, నిజంగా ఎవరన్నా వేరే వాళ్ళు ఉంటే, ఆ దోషులు ఎవరన్నా ఉంటే ఏ పార్టీలో ఉన్నా కఠినంగా శిక్షించండి. దీన్ని దయచేసి పొలిటికలైజ్ చేయదు. దీన్ని మతం చోళ్ళకి ఎవరు కూడా చాలా బాధ్యతగా మాట్లాడకపోతే అది చాలా అరిష్టాలు కలిగిస్తుంది. జనసేన ఆలోచించేది ఎప్పుడు మతం అనేది మానవత్వం, మతం కంటే మానవత్వం గొప్పదని మేము నమ్మే సిద్ధాంతం, మేము చాలా బలంగా నమ్ముతాం, అది మేము పాటిస్తాం. కానీ పదే పదే ఆలయాల మీద దారులు తరిగి ఎవ్వరు ప్రభుత్వం స్పందించకపోతే దానికి ఎలాంటి కార్యాచరణ చేయాలనేది బాగా తెలిసిన వాళ్ళు. దయచేసి అది వైసీపీ ప్రభుత్వం మర్చిపోవద్దు. రామతీర్థం మేము వచ్చి గొడవ చేయడానికి మాకు క్షణకాలం పట్టదు, అది మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే అమాయకులు బలవ్వకూడదు. కేవలం మీ నిర్లక్ష్యం వల్ల, మీ ఉదాసీనతతో కూడిన వైఖరి వల్ల ఈ రోజున వరుస పరంపరలు దాడులు జరుగుతున్నాయి. అది మీరు వేరే పార్టీల మీద పెట్టండి, వాళ్ళే చేశారా చేయలేదా అది మీరు తేల్చండి. ఇప్పటికీ 40 ఇష్యూ మీరు 40 సంఘటనల మీద మీరు వీళ్ళు పలానోళ్ళు చేశారు, మిగతా 100 ఏమైంది? పిఠాపురం ఎవరు చేశారు? అంటే రాష్ట్రం అంతా పిచ్చోళ్ళు, రాష్ట్రం అంతా అడవి మృగాలు, లేదంటే ఎవరో చేసేసుకున్నారు. ఇదా ఇదే మీరు చెప్పే సమాధానం? ఇదే ఒక చర్చికి జరిగితే మీరు మాట్లాడతారా? ఒక మస్జిద్కి జరిగితే మీరు మాట్లాడతారా? ఒకసారి ఆలోచించు, మీరు దయచేసి చాలా పద్ధతిగా స్పందించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. మీ ప్రశ్నలో మాట అది కూడా మా దృష్టిలో ఉంది. విగ్రహాలు మేమే పగలు కొట్టామంటే వారి మీద యాక్షన్ లేదు? విగ్రహాలు ఇలా పగలు కొట్టేసారు, సోషల్ మీడియా పోస్టింగ్ పెడితే ఈ రోజుకి నాన్ బెయిలబుల్ వారెంట్ జైల్లో తిరుగుతున్నారు. మరి ఇంకొక వైపు ఒక పాస్టర్ విగ్రహాలు మేము ధ్వంసం చేసాం నేనే అని చెప్పి యూట్యూబ్ పెడితే ఎలాంటి యాక్షన్ లేదు? పట్టుకోవడానికి 8 రోజులు 10 రోజులు ఏ సూచిస్తున్నాయి? ఇవన్నీ ఏ సంకేతాలు పంపిస్తున్నాయి? ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదా? జగన్ రెడ్డి గారు చేయించారని చెప్పట్లేదు, వైసీపీ చేయించిందని చెప్పట్లేదు. కానీ మీ ఉదాసీనత వైఖరి, మీ ఉదాసీన వైఖరి ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ప్రేరేపించేలా ఉన్నాయి, ఎంకరేజ్ చేసేలా ఉన్నాయి. తద్వారా జరిగే పరిస్థితులు ఉత్పన్నం, ఎలాంటి పరిస్థితి ఉత్పన్నం అయితే అది వైసీపీ కారణం. మీ చేతిలో బలమైన వ్యవస్థలుండి, అధికార యంత్రాంగం ఉండి మీరు ఏ నిర్ణయం తీసుకోకపోతే అది భవిష్యత్తులో కకావికలమయ్యే పరిస్థితులు వస్తాయి, శాంతి భద్రతలకి ప్రమాదం కలిగే పరిస్థితి వస్తుంది. దయచేసి మీరు ఇప్పటికైనా సరే ఆలస్యం కాకుండా దీని మీద బలమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం.